హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమన్ను రెసిపీస్. ఈరోజు వీడియోలో ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్, బిర్యానీ కాంబినేషన్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 1/2 కేజీ వరకు తీసుకున్న పొటాటోస్ని బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ బాయిల్ అయిన తర్వాత పై లేయర్ని తీసేసుకుని చాక్ తోటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క పొటాటో 4 ముక్కలు వచ్చేటట్టుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి కాకుండా, పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని పొటాటోస్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపరేషన్ని చూద్దాము. మసాలాకి నేను షాజీరా, లవంగాలు, ధనియాలు, మిరియాలు, చెక్క, బిర్యానీ ఆకుని తీసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్ని కూడా తీసుకుని అదే మిక్సీ జార్లోకి వేసుకుని గ్రైండ్ చేసుకుని మసాలా పేస్ట్ని తయారు చేసుకోవాలి. అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో పసుపును యాడ్ చేసుకోవాలి. తర్వాత అందులోకి షాజీరాని వేసుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ 3-4 ఆనియన్స్ని వేసాను, మీడియం సైజ్ ఆనియన్స్. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చాక అందులోకి కర్రీ లీవ్స్ని, అలాగే కొరియాండర్ లీవ్స్ని వేసుకోవాలి. వేసుకుని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందాక మనం తయారు చేసుకుని పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ మసాలా ఆనియన్స్కి వాటికి బాగా పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ కర్డ్ ఇక్కడ నేను వేసాను. ఒకసారి మొత్తం కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా మిల్క్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని నేను యాడ్ చేశాను. మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందాక మనం బాయిల్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పొటాటోస్ని కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిల్లీస్ని యాడ్ చేశాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి.
తర్వాత పైన కస్తూరి మేతిని యాడ్ చేసుకోవాలి. ఈ కస్తూరి మేతి యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. కస్తూరి మేతిని యాడ్ చేశాక తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అంతేనండి, కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆలూ కుర్మా. చపాతీలోకి, రైస్లోకి, బిర్యానీ కాంబినేషన్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.